Hi friends, welcome to Team ASM channel. Iroju mana munduku vachina notification Central Manufacturing Technology Institute CMTI. Ee CMTI lo Kendra Sanketika Tayari Samstha kabatti indulo project assistant mariyu data entry operator post laku gaanu notification anedi vidudala cheyadam jarigindi friends. Ee post laku contract pradipadikalane maatrame నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు సరిచూసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళవలసిందిగా తెలుపుతున్నాము. ఇక్కడ మరొకటి గమనించాలి ఫ్రెండ్స్, ఎలాంటి రాత పరీక్ష అనేది లేదు, దీనికి నేరుగా ఇంటర్వ్యూకి వెళ్ళడం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మరి మనకు అందిన సమాచారం ప్రకారం నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసి 22/5/2019, అంటే మొన్న మే 22 నాడే మనకు ఇది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యి 3 డేస్ అవుతుంది. ఇక దీనిలో పూర్తిగా అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయనంటే 54 ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తంగా. ఇందులో ఒక్కొక్క పోస్టుకు చూసినట్టయితే ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు వివరాలు మనం చూద్దాం ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ ఫెల్లోస్, ముందుగా ప్రాజెక్ట్ ఫెల్లోస్ అనే పోస్టుకు గాను మ్యాక్సిమం 35 ఇయర్స్ వయసు పరిమితి అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్, ఫస్ట్ క్లాస్ ఇన్ బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్ ఇన్ ఫాలోయింగ్ డిసిప్లిన్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ అండ్ ఈక్వలెంట్లో 6. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మనకు మెకాట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్ ఎంబెడెడ్ సిస్టంలో 3, కంప్యూటర్ సైన్స్లో 1. ఇలా మొత్తంగా ఈ ప్రాజెక్ట్ ఫెల్లోస్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 10 వేకెన్సీస్లో మరి దీనికి శాలరీ వచ్చేసి 28,000 వరకు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక ప్రాజెక్ట్ అసిస్టెంట్ టూలో చూసినట్టయితే మొత్తంగా దీనికి వయసు పరిమితి వచ్చేసి 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల వయసు పరిమితికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఇన్ డిప్లొమా అండ్ బీఎస్సీ పీసీఎం ఇన్ ద ఫాలోయింగ్ డిసిప్లిన్. ఇందులో చూసినట్టయితే మెకానిక్లో 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో 3, సివిల్స్లో 1, బీఎస్సీ పీసీఎంలో 1. ఇలా మొత్తంగా 11 వేకెన్సీస్ అనేవి ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మరొకటి చూసినట్టయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ టూకు వచ్చేసి శాలరీ మనకు ఎంత మెన్షన్ చేశాడంటే 20,000 శాలరీ వరకు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మరొకటి చూసినట్టయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ వన్లో చూసినట్టయితే వయసు పరిమితి వచ్చేసి దీనికి 28 మ్యాక్సిమం. ఇక దీనిలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఫస్ట్ క్లాస్ ఇన్ ఐటీఐ ఇన్ ద ఫాలోయింగ్ డిసిప్లిన్. అందులో ఏంటి అని అంటే ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకు ఫిట్టర్లో 14, టర్నర్లో 1, ఎలక్ట్రీషియన్కు 2. ఇలా మొత్తంగా మనకు 17 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఇక మరొకటి చిట్ట చివరిగా చూసినట్టయితే డాటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అసిస్టెంట్ దీనికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ వన్కి శాలరీ వచ్చేసి 18,000 రూపాయల శాలరీ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక డాటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అసిస్టెంట్లో చూసినట్టయితే ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అసిస్టెంట్లో వయసు పరిమితి వచ్చేసి మ్యాక్సిమం 30 అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీనికి గాను బీఏ బీకామ్ బీసీఏ బీబీఎం బీబీఏ బీఎస్సీ మార్కెటింగ్ అలాంగ్ విత్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీనిలో మొత్తంగా 15 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 15 పోస్టులకు గాను శాలరీ ఎంత మెన్షన్ చేశాడంటే 20,000 రూపీస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క దరఖాస్తు విధానం పూర్తిగా ఆఫ్లైన్లోనే, అంటే డైరెక్ట్ నేరుగా ఇంటర్వ్యూ కాబట్టి ఎలాంటి దరఖాస్తు రుసుము కానీ ఇలాంటి ఏం లేవు ఫ్రెండ్స్. ఇక వయోపరిమితి చూసినట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 35 వరకు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక వయోపరిమితి సడలింపు అని అంటే నిబంధనల ప్రకారం ఉండొచ్చు. మరి ఈ ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ద్వారా కదా, మరి ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన తేదీలు మనం చూసినట్టయితే ప్రాజెక్ట్ ఫెల్లో పోస్టులకు గాను 6వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ టూలో చూసినట్టయితే ఇది దానికి 10వ తేదీ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ వన్ పోస్టులకు 13వ తేదీని మెన్షన్ చేయడం జరిగింది.
ఇక చిట్ట చివరగా అయినటువంటి డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు జూన్18న మౌఖిక పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం వచ్చేసి ఎక్కడ జరుగుతుందని అంటే సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ టుమ్కూర్ రోడ్ బెంగళూరు పిన్కోడ్ వచ్చేసి 560022 అనే చిరునామా దగ్గర ఈ ఇంటర్వ్యూలు అనేది జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా మీకు పూర్తి వివరాల కోసము అధికారిక వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంత చక్కటి నోటిఫికేషన్ను మీ చక్క నోటిఫికేషన్లో మీకు జాబ్ రావాలని కోరుకుంటూ మన ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.